subscribe to our channel and don't forget to press the bell icon to get video updates. Thank you. ಸುಮಾರು 400 ಕೋಟಿ ರೂಪಾಯಿ. ಈ 400 ಕೋಟಿ ರೂಪಾಯಿ 4 ಲಕ್ಷ ಇಲ್ಲಿ ಮನೆ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಚೇಸ್ತೇ ಸುಮಾರು 7-800 ರೂಪಾಯಿ ಅವುತ್ತದೆ ಪರ್ ಮಂತ್. ಇದು ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ವಿಧಿಸಿದಂತಹ ನಿಬಂಧನೆ ಸ್ವಚ್ಛ ಭಾರತ್ ಪೇರು ಮೇಲೆ. ಇದು ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಆಮೋದಿಸಿದೆ. ఇదేదో క్యాజువల్ గా మనం తీసుకొని ఇది 120 రూపాయలే కదా అనేటువంటి సరైనటువంటిది కాదు. రెండో విషయం, మనం ఆల్రెడీ కమిషనర్ మేయర్ గారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసే పబ్లిక్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇందులో కన్సర్వెన్సీ ట్యాక్స్ ఉంది 0.037%. కన్సర్వెన్సీ ట్యాక్స్ దేనికి చెల్లిస్తున్నామండి? శానిటేషన్ కోసం మనం చెల్లిస్తున్నాం. మన ప్రాపర్టీ ట్యాక్స్ లో మా ఇల్లుని రోడ్ని శుభ్రం చేయడం కోసం 0.037 మొత్తం చెల్లించే దాంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ గా మేము చెల్లిస్తున్నాం. తిరిగి మరలా ప్రజల మీద ఇంకొక వీటిని డివైడ్ చేసి అదనమైనటువంటి ట్యాక్స్ చేయటమైనటువంటి చట్ట వ్యతిరేకం. అది కేంద్ర ప్రభుత్వం పెట్టింది కదా, లేకపోతే జీవో వచ్చింది కదా, లేకపోతే అనేటట్టు స్వచ్ఛ భారత్ అనేటువంటిది. ఇక్కడ 15th ఫినాన్స్ కమిషన్ మన మిత్రుడు చెప్పాడు, 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం నిధులు ఎన్ని వస్తున్నాయండి? మనం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇచ్చినటువంటి దీని ప్రకారం 180 crore rupees మనం ఈ ట్యాక్స్ గార్బేజ్ ట్యాక్స్ మీద కలెక్ట్ చేయబోతున్నాం. మన 15th ఫినాన్స్ కమిషన్ ఎంత ఇచ్చిందండి? ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటిది హార్డ్లీగా ఈ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు ఇప్పుడు 73 కోట్ల రూపాయలు ఇచ్చారు, 72 కోట్ల రూపాయలు, మరో 72 కోట్ల రూపాయలు ఇస్తారు. అయితే ఇవన్నీ కండిషనాలిటీ. ఆ 15th ఫినాన్స్ కమిషన్ మీరు డబ్బులు కావాలంటే మీరు అదనమైనటువంటి ట్యాక్సెస్ కట్టాలనేటువంటిది ఉంది. అవసరమైతే 15th ఫైనాన్స్ కమిషన్ వదులుకోవటానే ఉందా? కానీ ప్రజల మీద భారాలు వేసి ఆ 50,000 కోట్ల రూపాయల కోసం 15,000 కోట్ల రూపాయలు కాదు, దాని మీద ఫైట్ చేయాలి మనం. లోకల్ బాడీగా ఉండేటటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ లోకల్ బాడీలో ఇష్టం వచ్చేట్లు ఖర్చు పెట్టుకోవటం కోసం, ప్రజల అవసరాలు ఏదో ఖర్చు పెట్టుకోవడం కోసం అవకాశం ఇవ్వాలి. అలాంటి అవకాశం ఉందా? ఇప్పుడు 72 కోట్ల రూపాయలు ఇందులో ప్రతిపాదన చేశారు, మన ఇష్టం వచ్చేట్లు చెప్పుకోవడానికి అవసరాన్ని బట్టి ఇందులో లేదు. ఎక్కడ వాళ్ళు సాలిడ్ వేస్ట్ మీద ఖర్చు పెట్టాలో చూపించారు. ఆ విధంగా ప్రజల యొక్క మెడలు కట్టేస్తే ఎలాగా మేడం? ఈ పాండమిక్ టైంలో మిత్రులు మాట్లాడారు, మాధవన్ గారు మాట్లాడారు, వాళ్ళు కూడా ఆయన కూడా రాయాలి, లెటర్ రాయాలని మేము మాధవన్ గారు కోరుతున్నాను. వాటిని అన్ని విత్డ్రా రావాలి, కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేయాలనేటువంటిది. ఆయన కూడా ఈ విశాఖపట్నం నుంచి ఎన్నికయ్యాడు కాబట్టి ఆయన కూడా ఉత్తరం రాయాలి కేంద్ర ప్రభుత్వానికి. ఈ విధంగా కండిషనాలిటీస్ని పెట్టి లోకల్ బాడీస్ని ఇబ్బంది పెట్టేటటువంటి పని అనేటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా చేయకూడదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను వినిపించుకున్నాను, నవరత్నాలు పెట్టారు, చాలా రత్నాలు ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. ఈ రత్నాలు కూడా చేస్తుంది, చిత్రరత్నం అదనంగా ఆ 120 ఏదో మీరో పథకం పెట్టి కట్టేసి అందరు వేసేయండి బ్యాంకుల్లో, అది మనం రికమెండ్ చేయండి.